స్టార్ట్ చేసుకుంటూ కేసీఆర్ గారికి వచ్చి నాతో పాటు పాదయాత్ర చేయి, నీకు బూట్లు ఇస్తా అంటున్నావు కదా, అసలు మాట్లాడగానే బుద్ధి ఉందా నీకు? అసలు కేసీఆర్ గారని గొప్ప మహాన్ భావుడు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించి ఇవాళ తెలంగాణని భారతదేశం నెంబర్ వన్ తీసుకొచ్చాను నాయకుడు. నీకు పాదయాత్ర చేసుకోవాలన్నా తెలంగాణ మొత్తం కూడా పొరుగుండాలే పెట్టుకుంటావు, లేకపోతే పడుకొని మొత్తం పొరుగుతో సంబంధం లేదు. కానీ తండ్రి సమానులైన కేసీఆర్ గారిని పట్టుకొని ఇవాళ నువ్వు మాట్లాడే పద్ధతి, నీ విధానం, అసలు నీకేమైనా కళ్ళు దొప్పినా? ఇవాళ నీకు అభివృద్ధి కావాలనుకుంటే అవే బూట్లు వేసుకొని రా, అన్ని తండాలు ఊరు తిరుగుదురా. ఇవాళ మిషన్ భగీరథ కేసీఆర్ కనపడతాడు, 24 గంటల కేసీఆర్ కనపడతాడు. ఇవాళ రైతు బంధు, రైతు భీమాలు, కళ్యాణ లక్ష్మి అన్నింటిలో కేసీఆర్ స్పష్టంగా కనపడతాడు. నీ కళ్ళు దొబ్బినే కాబట్టి పెద్ద చిన్న తేడా లేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ తండ్రి లాంటి వ్యక్తి అయినప్పుడు కూడా అడ్డగోలు కళ్ళు తలకెక్కి మాట్లాడతా ఉన్నావు. ఫస్ట్ మాట్లాడే పద్ధతి మార్చుకో, లేకపోతే ఏతను బూట్లు అంటున్నావు ఆ బూట్లతోనే ముందు రోజు ఇదే మహిళలందరూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా నీకు శాస్త్ర చెప్పే రోజు వస్తుంది. నీకు రాజకీయంగా పబ్బం కట్టుకోవాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నువ్వు మొత్తం ఏడేసావు. కానీ ఇంకొకసారి కేసీఆర్ గారి నుంచి మాట్లాడే ముందు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అంతేకాదు నువ్వు ఎవరి విషయ బాణమో తెలుసు, ఇవాళ నువ్వు బీజేపీ విషయ బాణం తెలుసు, బీజేపీ యొక్క కన్సల్ లో పనిచేసుకుని కూడా అందరు తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం పిచ్చోళ్ళు కాదు, నువ్వు ఏది పడితే మాట్లాడితే దీనికి గొప్ప అనుకోవడం మాత్రం ఇది నీ అవివేకం. ముందు రోజుల్లో మాత్రం తెలంగాణ మహిళలు బుద్ధి చెప్పే రోజు బాజాప్ వస్తుంది. ఖబర్దారు, ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు.